ఆనం కోటమరెడ్డి సీట్లపై చంద్రబాబు కీలక నిర్ణయం. ఏపీలో ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఖరారు కసరత్తు వేగవంతం చేశారు. ఈ నెల 2వ వారంలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. పవన్తో కలిసి ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేశారు. నెల్లూరులో 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలలో మరోసారి వైసీపీ తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నుంచి దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ను నరసరావుపేట ఎంపీగా ఖరారు చేయడంతో అక్కడ ఎండీ ఖలీల్ను ప్రకటించారు. నెల్లూరు రూరల్ నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గూడూరు నుంచి ఎమ్మెల్సీ నాగార్జున పేరు ఖరారు చేశారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. వెంకటగిరి నుంచి నేదురమల్లి రామకుమార్ రెడ్డి పోటీ ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జిల్లాలో సీట్లను చంద్రబాబు ఖాయం చేశారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని జనసేన ఆశించింది. అయితే ఈ సీటును మాజీ మంత్రి నారాయణకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి తిరిగి నెల్లూరు రూరల్ స్థానాన్ని కేటాయించారు. వెంకటగిరి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి తిరిగి అదే స్థానం కావాలని చంద్రబాబును కోరారు. కానీ అక్కడ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు చంద్రబాబు సీటు కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్లో గతంలో ఇదే సీటు నుంచి ఆనం గెలుపొందారు. వైసీపీ ఈ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తోంది. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. గూడూరు అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ పేరు ఖాయం చేశారు. కావలికి సంబంధించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అక్కడ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించారు. కావలి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబును ప్రకటించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరితే నెల్లూరు ఎంపీగా ఆయన్ను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. అయితే జిల్లాలో వైసీపీ అభ్యర్థుల తుది జాబితా వచ్చిన తరువాత ఎంపీ సీటుపైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఈ జిల్లాలో ఎన్నికలలో ఫలితాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అభ్యర్థుల గెలుపు ఓటములపైన ఆసక్తికర చర్చ సాగుతోంది.